Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Hi, hello, namaste. Welcome to Hit TV. Nenu mee Vasudevan. Telangana BJP lo samskaranala parvam modalaitundi. Ennikala nirvahanaku sambandhichi baadhyatalu teesukunna ఈ కమిటీ బాధ్యతలు తీసుకున్న ఈటల రాజేందర్ ఎక్కడికక్కడ జల్లెడు పడుతున్నారు, ప్రక్షాళన చేపడుతున్నారు. గెలుపు గుర్రాల మీద ఆయన ఎక్కువగా దృష్టి ఫోకస్ చేశారు. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన టాస్క్ చాలా పెద్దది. ఒకవేళ ఈ టాస్క్లో ఆయన ప్రూవ్ చేసుకుంటే రేపొద్దున ఆయనే సీఎం క్యాండిడేట్ అయినా అవ్వచ్చు. సో ఈ ఇంత బరువు బాధ్యతలున్న ఈ పదవిని తీసుకోవటం వెనుక రాజేందర్కి కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, కొన్ని గోల్స్ ఉన్నాయి. వాటిని ఆ గోల్స్ని ఆ టార్గెట్స్ని ఛేదించడానికి ఆయన 24/7 రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ 119 నియోజకవర్గాల్లో అసలు ముందు బీజేపీ ప్రజెన్స్ బలంగా 70-80% బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏంటనేది ఒక ఐడెంటిఫికేషన్ ప్రక్రియ మొదలెడితే దగ్గర దగ్గర 45-48 నియోజకవర్గాల్లో బీజేపీ చాలా బలంగా ఉందండి. బట్ బలంగా ఉన్న చోట క్యాడర్స్ బలంగా ఉన్న చోట నాయకులు ఉన్నారా అని తేలిస్తే అని చెక్ చేసుకుంటే ఆ 48 నియోజకవర్గాల్లో కేవలం 20 నియోజకవర్గాల్లోనే సరైన నాయకులు, అంటే ఏదో బీజేపీ వేవ్ ఉంటే నుంచొని గెలిచేద్దాం అనుకునే నాయకులు కాకుండా కమిటెడ్గా పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఒక 20 మందిని ఆయన ఫైండ్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఆయన అంటే ఆయన టీం ఫైండ్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇదొక లెక్క అయితే వాట్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది సెగ్మెంట్స్, అంటే 119లో 48 మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటి? ఓల్డ్ సిటీ 7 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ ఉన్నారా? ఇదివరకైతే ఉండేవారు, కార్వాన్ నుంచి అటు నుంచి ఉండేవారు, ఇప్పుడు ఉన్నారా? ఎందుకంటే సిటీలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నిజంగా ఏమాట కామాట బీజేపీ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 40 దాటి కార్పొరేట్లను గెలుచుకోగలిగింది. సో ఒక కార్పొరేట్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎమ్మెల్యే అన్నట్టు, అంటే ఒక 40 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక్కడ రెడీగా ఉన్నారు. బట్ ఈసారి బీఆర్ఎస్ వెదజల్లే ఈ డబ్బుల వ్యవహారంతో బీజేపీ వెనకబడిపోతుందనే ఒక భయం కూడా లేకపోలేదు. ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ ఆ రకంగా ఉంది. అలాగే కాంగ్రెస్ ఒక 40 సెగ్మెంట్లో బలంగా ఉన్న విషయాన్ని కూడా ఈటల రాజేందర్ గుర్తించారు. మరి ఒకవేళ ఆ 40 సెగ్మెంట్లో నాయకులు కావాలంటే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి అలాగే బీజేపీ పట్ల అంకిత భావంతో తంగుతోటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళగల నాయకులు ఉన్నారండి. ఈసారి రాజేందర్ ఫోకస్ ఎక్కువ ఆదిలాబాద్ నిజామాబాద్ మీద పెట్టినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ నిజామాబాద్లో మజ్లిస్ పెనట్రేట్ కావాలని చూస్తున్న తరుణంలో అక్కడ బీజేపీ బలపడటానికి కావలసిన అన్ని మార్గాల్ని పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ నిర్వహణలో సిద్ధహస్తుడైన ఈటల రాజేందర్ చేపట్టబోతున్నారు. సో రాజేందర్కు ఉన్న ప్రధానమైన క్వాలిటీ ఏంటంటే ఆయన అందరినీ కలుపుకొని పోగల మనస్తత్వం, ఇంక్లూజివ్ పాలిటిక్స్, డౌన్ టు ఎర్త్, చాలా నెమ్మదస్తులు, సంయమనంతో వ్యవహరిస్తారు. ఎటువంటి సమస్యనైనా చాలా చక్కగా అడ్రస్ చేయగల దక్షత ఉంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్న ఆయనకి బీసీలందరిలోని ఎంత మద్దతు ఉందో అలాగే బీసీయేతర కులాల నుంచి కూడా ఆయనకి ఆయన పట్ల అంతే సాఫ్ట్ కాన్లు ఉంది. రాజేందర్ ఏ సమస్యతో ముందుకెళ్ళినా సరే దాన్ని అడ్రస్ చేయడానికి ముందుంటారు, ముందర వింటారు. వింటాం వినకపోవటం అనే విషయం కాదు, జనాలకి చాలామందికి డౌట్స్ ఉంటాయి. బట్ రాజేందర్ విషయంలో ఆ డౌట్ అవసరం లేదనమాట. మరి సంజయ్ ఏం చేయబోతున్నారు ఈసారి? ఆయన పార్టీ జాతీయ కార్యవర్గంలోకి వెళ్ళిన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఆయన పాత్ర ఉంటుంది. ఒక ఫెరోషియస్ లీడర్ ఎక్కడ క్యాంపెయిన్కి అవసరమో ఆ క్యాంపెయిన్ వ్యవహారాల్లో సంజయ్ని ఇన్కార్పొరేట్ చేయడానికి బీజేపీ హెడ్ క్వార్టర్స్ నిర్ణయం తీసుకుంది. సంజయ్ యొక్క శక్తి సామర్థ్యాల్ని ఎక్కడ బీలిటిల్ చేయడం అనేది ఎక్కడ లేదు. ఆయన్ని ఉపయోగించుకోవాల్సిన చోట, వినియోగించుకోవాల్సిన చోట చేస్తారు. అండ్ సంజయ్కున్న ఇంకొక ప్లస్ పాయింట్, ట్రూ సంఘ్ కార్యకర్త కాబట్టి సంఘ్ డిసిప్లిన్ ఆయనకి ఆల్మోస్ట్ ఆ బాడీ లాంగ్వేజ్లోనే ఇంబైబ్ అయి ఉంటుంది ఆయనకి. ఆయన గురించి ప్రత్యేకంగా ఎవరు సంశయం పడాల్సిన అవసరం లేదు. మనస్తాపం అంటారా, కొన్నాళ్ళు ఉంటుంది. సో టైం విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మొన్న కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజేందర్ స్వయంగా ఆయన్ని అభినందించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక దళిత నాయకుడు వివేక్ వెంకటస్వామి, మరి ఆయన ఎలా ఉండబోతున్నారు? ఆయన బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు బీజేపీలో తన ప్రొఫైల్ అమాంతం అట్లా పెరిగిపోతుందని. కానీ వాట్ హర్ హ్యాపెండ్ ఎండ్ ఆఫ్ ది డే అంటే ఆయన అంటే ఆయన అప్రోచ్లో ఏదన్నా తేడా ఉండి ఉండొచ్చు, మరో రకంగా కాదు, మరింత ప్రొయాక్టివ్గా అప్రోచ్ అవ్వాల్సిన చోట ఆయన స్పీడు పెద్దగా ఉండుండకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఆయన అడ్రస్ చేసుకోవాల్సిన అంశాలు, వేరే వాళ్ళు చెప్పేవి కాదు. సో కొంత దూకుడుగా ఆయన వెళ్లాల్సిన అవసరం అయితే వివేక వెంకటస్వామికి కనిపిస్తుంది. ఇక మిగిలిన సిటీకి వచ్చేప్పటికీ
రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆయన జూబ్లీ హిల్స్ ఆశిస్తున్నారు. ఆయన వ్యవహారం ఎలా ఉండబోతుంది? సో చాలా అగ్రెసివ్గా ఆయనైతే తన గెలుపు కోసం కామాఖ్య ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు, యాగాలు, హోమాలు, యజ్ఞాలు కూడా చేయించుకున్నట్టు సమాచారం. సో ఇట్టి పరిస్థితులు అక్కడికి వెళ్తే ఒక నమ్మకం ఖచ్చితంగా గెలుపు అంది తీరుతుంది అని. సో ఈ క్రమంలో ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఈసారి బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని బీజేపీ కనుక ప్రకటిస్తే కాంగ్రెస్కి చెక్ పెట్టినట్టే, అలాగే బీఆర్ఎస్కి చెక్ పెట్టినట్టే. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో అది కుటుంబ పార్టీ కాబట్టి వారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి వివేక్ వెంకటస్వామి లాంటి వారిని లాక్కున్నప్పటికీ వ్యవహారం వేరుగా ఉంటుంది. సో ఆయన ఒకసారి వెళ్ళి వచ్చారు ఆల్రెడీ. ఈసారి నమ్మటానికి బీఆర్ఎస్ని దళిత నాయకులు ఎవరూ సిద్ధంగా లేరు కాబట్టి, అంటే నరసింహులు లాంటి వాళ్ళు ఉన్నా కూడా నరసింహులు కేసీఆర్కి ఉన్న సుదీర్ఘ బాంధవ్యం దృష్టి ఆయన కేసీఆర్తోనే ఉంటారు. ఎటువంటి ఆయన బీజేపీ పిలిచినా వెళ్ళరు, మధ్యలో వెళ్ళొచ్చారు కానీ ఈసారి వెళ్ళే అవకాశాలు లేదు. మరి బీఆర్ఎస్ ఎలా కౌంటర్ చేస్తుంది, బీసీ నాయకత్వాన్ని ఎలా క్రోధి చేసుకుంటుంది, దట్టు రాజేంద్రకి ఉన్న అపారమైన అనుభవం ముందర మరి కేసీఆర్ తన యంత్రాంగం చేత మంత్రాంగం చేత నియమించే వ్యక్తులు నాయకులు ఏ మేరకు బీసీ నాయకత్వాన్ని సమిష్టిగా బీఆర్ఎస్ వైపు మళ్ళిస్తారు, ఈ ప్రశ్నలు ఏదైతే ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ మీద ఉన్న పెద్ద నింద అగ్రనాయకత్వం ఎవరు కార్యకర్తలకు అందుబాటులో ఉండరు. సామాన్య ప్రజలకైతే ఏదో ఎప్పుడో మహారాజ దర్శనంలాగా ఎక్కడి నుంచో ఆయన ఆ నియోజకవర్గానికి వచ్చి చెయ్యి ఊపితే దాన్ని చూసే భక్తి ప్రపత్తులతో దండం పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ముందర ఆ ఫ్రేమ్ నుంచి ఆ బీఆర్ఎస్ బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది చాలా బలంగా రేవంత్ రెడ్డి జనంలోకి తీసుకెళ్లగలుగుతున్నాడు. రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చేప్పటికీ ఒక పవర్ఫుల్ లీడర్ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్కి కావాల్సినంత ఆక్సిజన్ అందిస్తున్నాడు. ఆయన కావాలని పార్టీని డిఫెన్స్లో పడేశారని అందరూ అంటున్నారు, కానీ ఒక ఎత్తుగడతో ఆయన మాటలు మాట్లాడారా, రెండు మాటలు మాట్లాడారు అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. సీతక్క సీఎం అభ్యర్థి అని చెప్పి ఆయన చేసిన ప్రకటన వెనుక బోల్డంతా శక్తియుక్తులు ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ని కౌంటర్ చేయటం, టార్గెట్ చేయటం, ఇన్నాళ్ళు దొరల పాలన కాదు ఈసారి షెడ్యూళ్ళ తెగలు గిరిజనుల పాలన మొదలు కాబోతోంది తెలంగాణలో అని చెప్పడం, ఒక రకంగా తనని ఎదిరించే రెడ్డి సామాజిక వర్గానికి కూడా చెక్ పెట్టే వ్యవహారం. ఎంత కాదన్నా అవునన్నా ఆంధ్రప్రదేశ్లో కమ్మలు, తెలంగాణలో రెడ్లు రాజకీయంగా ఎదగటానికి కావలసిన శక్తియుక్తులన్నీ ఎప్పుడో రెడీ చేసుకుని రిజర్వ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళని కౌంటర్ చేసే ప్రక్రియ కేసీఆర్ చేశారు. వెలమ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆయన ఖచ్చితంగా ఆ ఇద్దరు రెండు సామాజిక వర్గాలకి బ్రేక్ కొట్టి తనేంటో నిరూపించుకున్నారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఎగ్జిక్యూషన్ పార్ట్కి వచ్చేప్పటికీ కేసీఆర్ మాటలు ఎలా ఉంటాయో ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళ ఆయన కుమారుడు కేటీఆర్ చేత అలాగే చేయిస్తారు. ప్రత్యేకించి పెట్టుబడులు అలాగే పరిశ్రమలు తీసుకురావడంలో, ఐటీని డెవలప్ చేయడంలో కేటీఆర్ శక్తియుక్తులన్నీ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి మాస్ లీడర్. సో ఆయన ఏం చేస్తారు, ఈ ఫ్రీ పవర్ని ట్రిగ్గర్ చేశారు. అది కాస్త వెళ్ళి హై వోల్టేజ్ షాక్ బీఆర్ఎస్కి ఇచ్చింది. ఇవాళ జనంలోకి వచ్చి తామేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 3 గంటల పవర్ ఎలా సరిపోతుందో లెక్కలతో సహా చెప్తానంటున్నారు ఈయన. అలాగే తాను చెప్పిన లెక్కలు తప్పైతే ఆ ఊళ్ళో కాంగ్రెస్ ఓట్లు అడగదని కూడా చెప్తున్నారు. ఇంత డ్యామ్ కాన్ఫిడెంట్గా ఆయన చెప్తున్నారంటే మరి ఇది బీఆర్ఎస్కి చెక్ పెట్టే వ్యవహారం. సరే మరి ఈ అంశాలని బీజేపీ ఎలా అడ్రస్ చేస్తుందనేది రాజేందర్ ఎత్తుగడలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈటల రాజేందర్ నో డౌట్ ఆయనకున్న అపారమైన అనుభవం దృష్ట్యా అందరినీ సమన్వయం చేసుకుంటూ బీజేపీతోటి గట్టి ఫైట్ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ ట్రయాంగులర్ కంటెస్ట్లో రాజేందర్ పాచిక పారుతుందా లేదా అంటే ఒక 4-5 నెలలు ఆగాల్సిందే తెలుసుకోవడానికి. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.